నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు బయటికి పోరా। అత్త నా ఇంట్లో నుంచి ముందు బయటికి వెళ్ళిపో। చేతిలో దమ్మిడి లేదు, ఆమె పేరున అరంగులం నేల కూడా లేదు, మరి పెద్దరికం ఎవరిది? కోడలు సరిగ్గా చూసుకోవట్లేదంట, రాచి రంపాన పెడుతోందంట। ఆవిడి గారు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? आमे गार मुगुन्नी सवती कूतुन्नी वेदिंचिन विषयं मनं मर्चिपोयिना आ देवुडु मर्चिपोताडा? मनं क्षमिंचिना आ देवुडु क्षमिस्ताडा? देवुडु गारि पोगरनचडानिके देवुडु अलांटि पिल्लनि कोडलुगा पंपिंचाडु। అయినా ఓ నాడు నీ సవతి కూతుర్ని ఈ ఊర్నించి పక్కూరికి మండు టెండలో నడిపించావు కదా వెదవ చింతపండు కోసం, ఆ పాపం నిన్ను వెంటాడుతుంది కాబోలు। इधो अत दीन मेद सीता नवे अत के मंच नीलू का फ्रूट ज्यूस एदनाकरा వెళ్ళు। అత్త అత్త ఏంటి అత్త ఏమైంది? తోటలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు? వదిలేసేయ్ అత్త, నాకు నువ్వు నీ ఆరోగ్యమే ముఖ్యం, ఈ ఆస్తి పాస్తులు మనకి ముఖ్యం కాదత్త, వదిలేసేయ్। ఎలా వదిలేస్తానరా? నా కష్టార్జితంరా, నాతో గొడవ పడి లాక్కున్నా అర్థం చేసుకునేదాన్ని, నేను ఓడిపోయానని ఒప్పుకునేదాన్ని, ఇంతగా బాధపడేదాన్ని కాదు। కానీ నన్ను నమ్మించి వెన్ను పొట్టు పొడిచిందిరా ఆనంది, ఎలా ఉతనేమంటావ్? బాధపడకుండా ఎలా ఉంటాననుకున్నావ్? పోరాడి ఓడితే బాధ ఉంటుంది, బాధని గెలిచే శక్తి కూడా ఉంటుంది, అదే నమ్మి మోసపోతే వచ్చే ఓట ముందు చూసావు, ఆ ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా గుండె నింపరం కావాలరా। అత్త ప్లీజ్ అత్త, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను। నిజంగానే చూడలేకపోతున్నాను అత్త, నీ కోపాన్ని భరించగలను కానీ నీ దైన్యాన్ని భరించలేను।
సారీ, ఆనందని కోడల్ని చేసుకుని పెద్ద తప్పు చేశానురా. చాలా పెద్ద తప్పు చేశాను. ఈ తప్పుని సరిదిద్దుకోవాలరా. అబ్బా, అదంతా తర్వాత చూసుకోవచ్చులే అత్త. ఇదిగో, ఒకటి రెండు రోజులైతే నువ్వు మంచం దిక్కకూడదు. గాజు పెంకు బాగా దిగిపోయింది. నువ్వు రెస్ట్ తీసుకో అత్త, తర్వాత అన్నీ సాల్వ్ చేసుకుందాం, సరేనా? నవ్వుకుంటున్నావా? నా పరిస్థితిని చూసి బాగా నవ్వుకుంటున్నావా? రావయ్య గంటయ్య, ఏం మోసుకొచ్చావు? మా చెల్లయ్యని వాళ్ళ కోడలు సాధించడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నాది. మీరు నాకు తెలియకుండా, నన్ను అడగకుండా ఈ ఇంట్లో నుంచి పూచిక పుల్ల కూడా మీరు ఎవ్వరికీ ఇవ్వలేరు. సారీ అత్తయ్య, ఈ కారు కూడా నాదే. నాకు కారు కావాలి, నడిచే అలవాటు నాకు లేదు. కావాలంటే మీరు నడిచి వెళ్ళండి. కాస్త ఒళ్ళు తగ్గుతుంది, పొగరు కూడా తగ్గుతుంది. నడిచిందా రోడ్డు మీద బికార్ల నడిచిందా? మరి ఇంత మంచి విషయాన్ని చెవిలో వేసినందుకు నాకేం బహుమతి ఇస్తావు? నీకు బహుమతి ఇచ్చేంత ఆస్తి అంతస్తు నా దగ్గర లేదు గంటయ్య. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకయ్యా బాబు. ఎంతో కొంత డబ్బు దశకం ఇస్తామన్న ఆశతోటే నేను ఇంత కష్టపడి ఏదో గూఢాచారి పనులన్నీ చేసి ఆ వార్తలన్నీ మోసుకుని ఇక్కడ దాకా వచ్చాను. తీరా నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలా చెప్పు? చూడు, శైలజ కష్టపడుతుంది, ఇంకా కష్టపడుతుంది, చివరికి అనాథల కుక్క చావు చేస్తుంది. తన జాతకం నేను నీకు చెప్తా. ఇవన్నీ నువ్వు చెప్పకపోయినా ఇవి జరుగుతాయని నాకు తెలుసు. అయినా నీకెందుకు ఇవ్వాలి బహుమతి? నువ్వేం సాధించావని? ఇదిగో, ఇలా చేస్తే నేను ఆనంది నీ మనిషిని మా చెల్లయ్యతో చెప్పేస్తా. చెప్పుకో. దానివల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయా? ఎదురవని. ఇదిగో, నీకు నా సంగతి పూర్తిగా తెలియదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. చెప్పేస్తాడండి, భంగం కాదు. హలో వదనా. ఏంటి డల్గా ఉన్నావు? అయ్యో, కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టే ఉంది. పాపం, ఊరు ఊరంతా నడుచుకుంటూ వచ్చావంట కదా, ఊరూరంతా చెప్పుకుంటున్నారు వదనా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వదనా.
కోడల తాలూకు వందల కోట్ల రూపాయలు ఆస్తులు కలిసొస్తాయని ఆనందనేంత చిన్నెత్తి మీద పెట్టుకున్నావు. పెళ్లి కాగానే నీ ఆస్తి నీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్తే నమ్మేసి నీ ఆస్తిని కూడా దాని పేరున పెట్టావు. ఇప్పుడేమైంది? మొదటికే మోసం వచ్చింది. అది నీ ఆస్తిని కూడా గుటకాయ స్వాహా చేసి నీకు చుక్కలు చూపిస్తుంది. గుర్తుందా వదినా, మా అన్నయ్యతో కూడా నువ్వు ఇలాగే కళ్ళబుల్లి కబుర్లు చెప్పావు. నాతో కూడా పెళ్లికి ముందేమన్నావు? అయ్యో వదినా, సీతమ్మ నా సవతి కూతురు కాదు, నా కన్న కూతురే. నేను పిల్లల్ని కూడా కన్నను వదినా. సీతమ్మని మీ అన్నయ్యని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అని అన్నావు. కానీ ఆ తర్వాత ఏం చేశావు? మా అన్నయ్యకి వెన్ను పోటు పొడిచావు. అయినా నాకెందుకులే, నీ సంసారం నీ ఇష్టం, నీ కోడలు నీ ఇష్టం, నీ ఆస్తి నీ ఇష్టం. కోడల్ని దారికే తెచ్చుకోవాలి, నీ ఆస్తి నీ పేర్న తిరిగి రాయించుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్ని పనులున్నాయి నీకు, ఫుల్ బిజీ కదా. ఆల్ ద బెస్ట్ వదినా. ఉంటాను. ఇదిగో, ఎందుకైనా మంచిది, నీ బట్టలు సర్దేసి పెట్టుకో. ఎందుకు? మనం ఊరెళ్తే వెళ్లాల్సి రావచ్చు. ఎక్కడికి? ఎక్కడికంటే ఊరికి, హనీమూన్ కనుక. మరి పిన్ ఒప్పుకోవాలిగా, పిన్ని పంపించాలిగా. నాకు తెలిసిలేవే తింగర బుచ్చి, అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాగా. అయినా అత్త ఒప్పుకుంటేనే లేవో బాబు, ఊరికే కాదు ఊరికి. ఏంటో మీ తరహా నాకు అస్సలు అర్థం కావటం లేదు. అర్థమైనప్పుడే అర్థమవుతుంది లేవే బంగారం, నా సింగారం. ఈ గారాలకి ఏమీ తక్కువ లేదు, ఏ పనైనా ఇలా ముచ్చట్లో పెట్టి చేయించేస్తావు. అంటే నువ్వంటే నాకంత మురిపెం మరి. వెళ్ళి నాకు కాఫీ పట్టరా. అలాగే. హలో అత్త. ఏంటి ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా? లే. ఏయ్, ఏంటే మా పిన్నితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు నోర్మయ్, పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోనే పడుతుంటున్న క్యాండిడేట్ వి నువ్వు. సిగ్గులేని జన్మవి, నువ్వు మాట్లాడుకో. నువ్వు వెళ్ళి నాకు కాస్త కాఫీ పట్టరా. ఏయ్, మా అత్తకే పని చెప్తావా? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? పెళ్ళంతో పాటు నువ్వు మా ఇంట్లో మకాం పెట్టావు కదా, నువ్వు మాట్లాడుతున్నావా? ఇదిగో అత్తయ్య, మర్యాదగా నాకు కాఫీ పెట్టి తెస్తావా లేదా? ఏంటి రాము ఇది? అది అలా నిన్ను రోషం లేని చేతకాని మగాడని తిడుతోంది, నీ పెళ్ళాన్ని సిగ్గులేని జన్మ అంటోంది, ఇంకా ఇక్కడే పడుంటావా? ఇదిగో ఆది, నీ పెళ్ళాన్ని కాస్త అదుపులో పెట్టుకో, నాకు గనక కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఏంటమ్మా ఇది, ఒక పన్నోడు నాకు వార్నింగ్ ఇస్తుంటే చూస్తూ నించునో? అసలు కొడుకు మీద కోడల మీద కాస్తైనా ప్రేమ ఉందా? అసలు నువ్వు అమ్మవేనా? చివరికి వాడి కంట్రోల్లో గెలిపావా? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని, నేను న్యాయం వైపే మాట్లాడతా. అత్తని మీ ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. నా అత్తయ్య నా ఇష్టం, మధ్యలో నువ్వేంటి? నా కళ్ళ ముందు మా అత్తనే ఉన్నా అంటే ఊరుకునేదే లేదు. ఏం చేస్తావు? చంపేస్తాను. రాము ఆగు, ఇంకాపు. నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు బయటకు పోరా.
తాతా నా ఇంట్లో నుంచి ముందు బయటికి వెళ్ళిపో सीता प्लीज पता पता सीता ఏంటింకా నిలబడ్డావు పద కసే పాగు బాబా పిన్ని మనసు మారి వెనక్కి పిలుస్తుందేమో వెళ్ళి పొమ్మని గెంటేశాక మళ్ళీ ఎందుకు పిలుస్తుంది పద సీత కాసే పొండు ప్లీజ్ ఇంకెంత సేపు ఇక్కడే కాపురం పెడదామా పద సీత పద అత్తారింటికెళ్తూ అమ్మాయిలు ఆడవడం మామూలేలే నేను కూడా చాలా పెళ్లిళ్ళలో చూసా ఆ ఏడు ఏడు ఏం పర్లేదు ఇలాంటి సమయంలో ఆడవడం మన సంస్కృతి సాంప్రదాయం మా పెన్నిని వదిలి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అయ్యో పాపం పొద్దున్న లేవగానే మా పెన్ని మొహం చూడటం నాకు అలవాటు ఆ రే పొద్దు నుంచి వీడియో కాల్ చేసుకుందులే నా చేత ఇవ్వకపోతే మా పిన్ని కాఫీ కూడా తాగదు ఇంకా బెంగలేదులే ఇక నుంచి ఇంట్లో అందరికి అత్తే కాఫీ పెట్టివాలి ఒక్క కాఫీయే కాదు బహుశా వంట కూడా చేస్తుందేమో నవ్వుతూ అంటావేంటి మా పిన్ని కష్టపడితే నీకు అంత ఆనందమా ఏంటి వంట చేయడం కూడా కష్టమే అయితే నువ్వు ఇన్నేళ్ళు అక్కడ కష్టపడినట్టేగా మన వాళ్ళకి మనం చేయడం కూడా కష్టమేనా ఎగ్జాక్ట్లీ అయినా అక్కడ ఉన్నదెవరు ఆది ఆనంది కొడుకు కోడలికి వంట చేసి పెడితే
మీ పిన్ని కష్టపడిపోతుందంటే ఎలా చెప్పు? పాపం అలవాటు లేదు రామమ్మ పిన్నికి. అయినా ఎక్కడ ఒక చోట స్టార్ట్ చేయకపోతే అసలు అలవాటు ఎలా అవుతుంది? అన్నింటికి అన్ని చెప్తావు. ఏ ఇదిగో ఆగాగాగు, నడిచింది చాలు. మీ మామగారు వస్తారు కారేసుకుని. అదిగో రామా, రా రా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనే మీ మావయ్యని, రాము వాళ్ళ ఫాదర్ని, మీ అత్తకు మొగుణ్ణి. నా కోసం ఎంత కష్టపడ్డారు మావయ్య. డాడీ, ప్రస్తుతం నీ కోడలికి నెత్తి మీద వాటర్ ట్యాంక్ ఉంది, కొంచెం కదిలించినా ట్యాప్ తిప్పేస్తుంది. ముందు ఇంటికెళ్దాం పద సీత, పద. చూడండి మావయ్య, ఇందకటి నుంచి నా మనసులో బాధ అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడుతున్నాడు. వీడి సంగతి మనం ఇంటికి వెళ్ళాక తెలుద్దమ్మా. నూరా రా, వచ్చేరా. కొద్దిగా భయం భయంగా కూడా ఉంది. నీ మొహం అయినా భయం దేనికి సీత? అదే నువ్వు, అదే నేను, జస్ట్ ఇల్లు మారిందంతే. ఏమో బావా, అప్పుడేమో నువ్వు చదువు రానివాడిలా అమాయకుడిలా కనిపిస్తూ నా మనిషిలా ఉన్నావు. ఇప్పుడు బాగా చదువుకుని చాలా డబ్బున్న వాళ్ళ ఉన్నావు. నీకు నాకు చాలా దూరం ఉంది బాబా, నువ్వు నా మనిషివి కావేమో అనిపిస్తుంది.